ओम समर्थ सद्गुरु श्री साई नाथाय नमः। श्री साई लीलामृतम अध्यायमु 15 सद्गति। जीवुडु मरण समयंलो स्मरिंचन दानिने मरुजन्मलो पोंदुताडनि शास्त्रं। अंदुके परीक्षित महाराजु चिवरि दशलो सुकुनि नुंडि भागवतं विनि उत्तमगति पोंदाडु। अंदुके काशी वंटि क्षेत्रालालो मरणिंचालनि मुसलितनंलो एंदरो अक्कडिकि चेरुतारु। सकल देवतलु तानैन సద్గురు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పక సద్గతి పొందుతాయి। అది ఎన్నో జన్మల పుణ్యఫలం। అందుకే సద్గురువులను జంగమ సంచరించే తీర్థాలు అంటారు। మద్రాసు నుండి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో షిరిడి వచ్చాడు। హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెబితే అతడు ఆ తలంపు విడిచాడు। తర్వాత బాబా అతన్ని చూస్తూనే కోపంతో ఈ దొంగ సన్యాసిని బయటకు ఎంటండి, కష్టానికి వెరచేవాడు సన్యాసే గాడు అన్నారు। అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు। 2 రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబ్ వచ్చింది। వెంటనే అతడింటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు। ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు? వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచి ఉండు, దొంగలు సర్వం దోచుకుపోతారు। ధనము శరీరము అశాశ్వతాలని గుర్తుంచుకో, సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలు। నీ పూర్వపుణ్యమే నిన్ను ఇక్కడికి తెచ్చింది, భాగవతం శ్రద్ధగా పారాయణ చేయి, కృతార్థుడు అవుతావు అన్నారు బాబా। అతడు ప్రయాణం మానుకుని లెండిలో పారాయణ పూర్తి చేశాక 3వ రోజున తన గదిలోనే బడే బాబా ఒడిలో ఒరిగి ప్రాణం విడిచాడు। సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నారు। కారణం భక్తుడికి అర్థం కాలేదు। అతని మరణంలో ఏదో మోసముందని శంకించి పోలీసులొచ్చి విచారించారు। తర్వాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయడానికి అంగీకరించారు। విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహం అశాశ్వతమైన దేహమే, యమదూతలే దొంగలు, ఆయన మూయమన్న ద్వారాలు ఇంద్రియాలు మనస్సు। పారాయణ ద్వారా భగవంతునిపై మనస్సు నిలిపి శరీరం విడవమనే బాబా చెప్పినది। అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడే। సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయియే చూచుకోవలసి వచ్చింది। హెచ్వి సాటే వద్దనున్న మేఘుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు। అతని మేలు కోరి సాటే అతనిని షిరిడీ పంపాడు। దారిలో సాయి ముస్లిమని ఎవరో చెప్పడంతో అతడు సంకోచిస్తూనే షిరిడీ చేరాడు। సాయి అతనిని చూచి ఉగ్రులై, ఈ విధవను బయటకు గెంటండి, అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు, నేను ముస్లిమును, ఇక్కడికి వస్తే అతడి ఆచారం మంట కలుస్తుంది అని కేకలేశారు। సాయి సర్వజ్ఞతకు మేఘుడు ఆశ్చర్యపోయాడే కానీ తన శంక తొలగక షిరిడీ నుండి వెళ్ళిపోయాడు। కానీ సాయి వెళ్ళగొట్టదలిసింది అతని శంకనే కనుక త్వరలో అతడు హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసం పొంది మళ్లీ షిరిడీ చేరాడు। నిత్యము 4 మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిని పూజించేవాడు। ఒకరోజు ఖండోబాలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు। కానీ బాబా, ఇప్పుడు ఆ మందిరం తెరిచారు, పూజించిరా, నిత్యక్రమం ఎప్పుడూ మార్చకూడదు అన్నారు। అతడు వెళ్ళి చూచేసరికి ఆలయం తెరచి ఉన్నది। అలానే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చించదలిచి అతడు గోదావరి జలం తెచ్చాడు। నేను ఫకీరును, నాకు స్నానం తగదు అని ఆయన ఎంత చెప్పినా వినలేదు। చివరకు సాయి తమ తలను మాత్రమే అభిషేకించమన్నారు। కానీ అతడు భక్త్యావేశంతో హరహర మహాదేవ అంటూ నీరు వారిపై కుమ్మరించాడు। అయినా వారి తల మాత్రమే తడిసింది। అతడు తన గదిలో బాబాపటాన్ని కూడా పూజించేవాడు। ఒకరోజు తెల్లవారుజామున అతడు మెలకువగా కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షంతలు చల్లి గోడ మీద త్రిశూలం గీచి అర్చించు అన్నారు। కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు, గది తలుపులు మూసే ఉన్నాయి, కానీ అతని ప్రక్క మీద అక్షంతలున్నాయి. వెంటనే మేఘుడు బాబాను దర్శించి ఆ విషయమే అడిగాడు। నేను స్పష్టంగా చెప్పాను కదా, నా మాటలు ఎన్నటికీ వ్యర్థం కావు, నేను ఇళ్లలోకి ప్రవేశించడానికి ఏ ద్వారాలు అక్కర్లేదు, నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి. వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీచి పూజించాడు. మరురోజే పుణే నుండి వచ్చిన భక్తుడు సాయికి ఒక శివలింగం సమర్పించాడు. సరిగ్గా సమయానికి మేఘుడు మసీదుకొచ్చాడు. సాయి శివలింగం అతనికిస్తూ, సాక్షాత్తు శివుడే వచ్చాడు, సేవించుకో అన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ సరిగా అదే సమయంలో
గదిలో సాయిని స్మరిస్తుండక అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది. కొద్దిసేపటికి అలాంటి లింగమే మేఘుడు తీసుకొచ్చాడు. నిత్యపూజ కూడా సద్గురువు అనుగ్రహంతోనే సఫలమవుతుంది. మేఘుడు 1912లో చనిపోయాడు. సాయి ఆ శవాన్ని నకసిక పర్యంతము నిమిరి ఇతడే అసలైన భక్తుడు అన్నారు. శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై పూరి చల్లి వచ్చారు. దహనమయ్యాక ఆయన సామాన్యులా శోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు. తర్వాత అతడికిచ్చిన శివలింగాన్నే ఆయన గురుస్థానంలోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు. బలవంత నాచ్చినేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు 1915లో షిరిడీ వచ్చారు. నాచ్చినే భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ. అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాచ్చినేకు ఒక కొబ్బరికాయ ప్రసాదించి నాచ్చినేను తమ పాదాలు ఒత్తమన్నారు. తర్వాత అతని వెన్ను నిమిరి అతనిని కౌగులించుకున్నారు. అతనికి 1919లో కొడుకు పుడితే కాలూరామ్ అని పేరు పెట్టారు. వాడు 3వ ఏటనే హరే రామ్ అని జపిస్తుండేవాడు. హెగ్డే అను పండితుడు వాణ్ణి గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్యమిత్రుల్లో ఒకడని చెప్పాడు. కాలు కృష్ణునితో తన ఆటపాటల గురించి ఏ రోజేమి చెప్పేవాడో అదే రోజున హెగ్డే చేసే హరివిజయము పారాయణలో వచ్చేది. కృష్ణుడు నన్ను ఏడిపించేవాడు. అతడు నా వీపుపై నెక్కి నేను అతని కాలుగిచ్చి పైకి చూచేసరికి నా ముఖాన్ని వెన్నకొట్టేవాడు. ఇలా చెప్తుండేవాడు కాలు. అప్పుడప్పుడు అతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి త్రిప్పి యోగిలా కూర్చునేవాడు. ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణవంలో ఉన్న శ్రీకృష్ణుని బొమ్మ గోడ కంటించాడు. ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మ చూపి అది శ్రీకృష్ణ సందేశం. ఆ కుక్క దాని యజమాని వాణి ఎంత శ్రద్ధగా వింటుందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి. నేను అలాగే చేస్తుంటాను అన్నాడు కాలు. బాబా గొంతు నీకెలా తెలుసు అంటే అతడు చెప్పలేదు. అతనిని చూడడానికి మహాత్ములు ఉపాసనీ బాబా మరియు గాడ్గీ బాబా అంధేరి వచ్చారు. కాలుకు 1927లో ఒంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊదీ మాత్రమే ఇచ్చారు. పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతడు తండ్రితో జ్ఞానేశ్వర 13వ అధ్యాయం వినిపించు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు. వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరెందుకు కార్చారో నాచినేకు అర్థమైంది. 1914వ సంవత్సరంలో ఒకరోజు సాయి గర్భిణి అయిన శ్రీమతి రేగేతో నా వరప్రసాదం నీ దగ్గర ఉన్నది అన్నారు. బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు బిడ్డ నీవాడా నావాడా అన్నారు. మీవాడే అన్నాడు రేగే. వాణ్ణి నావాడుగా పెంచు అన్నారు బాబా. 2వ ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే, బాబా ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి వాడికి మీ పాదాల చెంద ఆత్మశాంతి ప్రసాదించండి అన్నాడు. అదే విశ్వాసమంటే వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు. ఆ తర్వాత వారు షిరిడీ వెళ్ళినప్పుడు రేగే గురించి, ఆ బిడ్డ నావాడు, ఇతని ప్రార్థనను అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా. అప్పుడు ఒక అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలుకులేదు. అతడు ఖండోబాలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన ఈ వయస్సులో దృష్టి వస్తే కోరికలు హెచ్చుతాయి, జ్ఞానం కోరుకో అన్నారు. అతడు మసీదు చేరి జ్ఞానమిమ్మని సాయిని కోరినప్పుడు అతనిని షిరిడీలో ఉండమన్నారు. నెల రోజులలోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణితి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. మరణించినది అతని భార్య, అజ్ఞానం కానీ అతడు కాదు, అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా. మహల్సాపతి సాయిని ఎంతగానో సేవించాడు. కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు. ఉదాహరణ, ఎప్పుడూ సాయి వద్ద నుండే ఇటుకపై ఒక గుడ్డ దానిపై దృప్పటి పరచి ప్రక్కవేయడం మహల్సాపతి మాత్రమే చేసేవాడు. అతనికి సాయి సద్గతినిచ్చారు. సెప్టెంబర్ 11, 1922 సోమవారం నాడు అతడు పూజ చేసుకుని, నేడు నా తండ్రి శ్రాద్ధానికి వంట త్వరగా చేయండి, నేడు నేను కూడా స్వర్గానికి వెళతాను అన్నాడు. అందరి భోజనాలు అయ్యాక అతడు కూడా తాంబూలం వేసుకుని కఫ్నీ ధరించి కుమారుడు మార్తాండుకు తన దండమిచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి రామా అని ప్రాణం విడిచాడు. ఒక మేకకు, ఒక బర్రెకు, ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతిని ఎలా ప్రసాదించారో వేరు అధ్యాయాలలో చూస్తాం. అలాగే
ఒకరోజు శ్రీమతి జోగుతో బాబా తల్లి బాగా నెయ్యి వేసి పులగం వండి మధ్యాహ్నం ఆరతయ్యాక మీ దొడ్డి వైపుకొచ్చే గేదెకు పెట్టు అన్నారు. ఆమె పులగం చేసేసరికి దొడ్డి వైపు ఒక గేదె వచ్చి పులగం తిని చనిపోయింది. ఆమె భయపడుతుంటే బాబా నీకే దోషమూ లేదు, దాని చివరి కోరిక తీరి మంచి జన్మకెళ్ళింది అని అభయమిచ్చారు. అధ్యాయం 15 సంపూర్ణం.